మామిడాకుతో పర్సు. వేసవిలో మామిడి పండ్లు తినడం అందరికీ ఇష్టం. మామిడాకులను దగ్గరగా చూశారా? ఒక మామిడాకుతో చిన్న పర్సును తయారు చేయవచ్చు. దీని తయారీకి కావలసినవి: ఒక మామిడాకు, కత్తెర చాలు. ఒక మామిడాకు తీసుకోండి. అది బాగా ముదిరిందిగాని లేత చిగురుగాని కాకూడదు. పాత ఆకు అయితే మడవబడదు, లేత ఆకు అయితే చిరిగిపోతుంది. కాబట్టి మధ్యస్థంగా ఉండే ఆకు తీసుకోవాలి. ఇప్పుడు ఆకు మధ్యభాగం నుండి మధ్యలో ఉండే నరాన్ని వదిలి ఎడమవైపు ఆకు భాగం కత్తిరించాలి. చేతితో కూడా కత్తిరించవచ్చు. ఎడమ భాగంతో పాటు కుడివైపు నరాన్ని వదిలి సగభాగం తొలగించి వెయ్యాలి. ఇప్పుడు పర్సు హ్యాండిల్ కోసం ఈ మధ్య నరంలాంటి భాగాన్ని యు ఆకారంలో మడవాలి. ఇప్పుడు ఆకును వృత్తాకారంగా చుట్టాలి. ఆకు చివర మిగిలిన భాగాన్ని అడ్డంగా మడిచి ముడవాలి. ఇది మొదటి ఆకుకు లాక్ చేసినట్లుగా మడవాలి. చివరిగా ఆకు చివరి భాగం లోపలకు తోసి మడత లాక్ చేయాలి. ఇది ఒక అందమైన మనీ పర్స్ తయారైనట్లే.